బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి అని అనుకునేటటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త. టెట్ అనగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క వ్యాలిడిటీ అనేది ఇప్పటివరకు 7 ఏళ్లుగా ఉండేది. మరి ఈ వ్యాలిడిటీని కేంద్ర ప్రభుత్వం లైఫ్ టైంకి మార్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ వ్యాలిడిటీ పెంచిన కేంద్ర ప్రభుత్వం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ క్వాలిఫై అయిన వారికి గుడ్ న్యూస్. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ వ్యాలిడిటీని 7 ఏళ్ల నుంచి లైఫ్ టైంకు పెంచిన కేంద్ర ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళ్తే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ యొక్క వ్యాలిడిటీ 7 ఏళ్లు మాత్రమే ఉండేది ఇప్పటి వరకు. కానీ టెట్ సర్టిఫికెట్ యొక్క వ్యాలిడిటీని లైఫ్ టైంకి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ జీవితాంతం పనిచేస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్విట్టర్లో ప్రకటించారు. 2011 నుంచి టెట్ క్వాలిఫై అయిన వారందరి సర్టిఫికెట్ వ్యాలిడిటీని 7 ఏళ్ల నుంచి లైఫ్ టైంకి పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. టెట్ క్వాలిఫై అయ్యి 7 ఏళ్లు దాటిన వారు టెట్ సర్టిఫికెట్ ల్యాబ్స్ అయిన వారికి రీవాలిడేట్ చేసి కొత్తగా టెట్ సర్టిఫికెట్ను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను పెంచనుంది. టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఓ వరం లాంటిది. ప్రభుత్వ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు కోరుకునేవారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. టెట్ పరీక్షను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని, టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 7 ఏళ్లు అని NCTE అనగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ 2011 ఫిబ్రవరి 11 గైడ్లైన్స్ లో ప్రకటించింది. టెట్ పరీక్షను రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షను సీటెట్ అని పిలుస్తారు. ప్రతి ఏటా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా CBSE సీటెట్ అనగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ను నిర్వహిస్తోంది. మరి మనందరికీ కూడా తెలుసు, ఏ అభ్యర్థి అయినా కూడా టీచర్ ఉద్యోగాన్ని సాధించాలి అంటే కంపల్సరిగా టెట్ అనేది క్వాలిఫై అయి ఉండాలి. అది రాష్ట్రానికి సంబంధించిన టెట్ అయినా అయ్యుండొచ్చు, లేదా దేశానికి సంబంధించినటువంటి టెట్ అయినా అయ్యుండవచ్చు. మన రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు అనగా ఏపీలో అయితే ఏపీ టెట్ అని, తెలంగాణ అయితే తెలంగాణకి సంబంధించినటువంటి టెట్ అని పేర్కొనడం జరుగుతుంది. మరి ఈ టెట్ అనేది క్వాలిఫై అయితేనే డిఎస్సి అనేది రాయడానికి అర్హత అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరి టెట్లో సాధించినటువంటి మార్కులకు 20% వెయిటేజీ ఇవ్వడం కూడా మనందరికి కూడా తెలిసిందే. మరి అటువంటి టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైనటువంటి వారికి ఇప్పటి వరకు 7 ఏళ్లు మాత్రమే వ్యాలిడిటీ ఉండింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క వ్యాలిడిటీని జీవితకాలం పాటు పొడిగించడం జరిగింది. కాబట్టి 2011 తర్వాత ఎవరైతే టెట్ అనేది క్వాలిఫై అయి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి యొక్క టెట్ సర్టిఫికెట్ యొక్క వ్యాలిడిటీ అనేది ఇప్పటి నుంచి జీవిత కాలానికి పొడిగించడం జరుగుతుంది. మరి ఇదంతా కూడా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలి అనుకునేటటువంటి వారందరికీ కూడా ఇది నిజంగా వరం అనే మనం చెప్పవచ్చు. మరి ఇది టెట్ కు సంబంధించినటువంటి గుడ్ న్యూస్. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన విషయాలు మీరు మిస్ కాకూడదు అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.